हाई फ्रेंड्स अंदर की नमस्ते अंदर एला फ्रेंड्स इप्ड नूपे विजुअल वाटर फॉल्स संबंधी फ्रेंड्स वाटर फॉल्स चाला बहुत अड़ नदी वाटर फॉल्स इधन डीटेल चपेस्ता फ्रेंड्स मन तिरुपति समीपंलो रामापुरम दग्गर वाटर फॉल्स उंडडम जरिगिंदी रामचंद्रापुरम दग्गर मन को तिरुपति नीचे 10 किलोमीटर दूर में उदी वाटर फॉल मन को मेन रोड की 10 किलोमीटर डिस्टेंस वाटर फॉल चेरुकोवडा मन को इंकोक 2 किलोमीटर एक्स्ट्रा वस्तु मोत्तम 12 किलोमीटर्स इकड़ मन को रामापुरम दाटकुंटाने चिगुरुवाडकु दग्गर मन को गंगिरेड्डी पल्लंडी मेन प्लेस दानि दाटकुंटाने पीवीपुरम उंटुंदी आ चिन्न विलेज मन इप्पुडु वाटर फॉल की रावाली మనకైతే ఎక్కువ లెంత్ వస్తుందండి ఇటు నుంచి 2.5 కిలోమీటర్ అయితే రావడం జరుగుతుంది వాటర్ ఫాల్స్ కి సో నేను లాగ్ ఎక్కువ అవుతుందని కట్ చేసి పెట్టాను మనకి 2 వీలర్ గాని 3 వీలర్ మాత్రమే వెళ్తుంది ఇంకా ఈ వేరే వెహికల్ ఏమన్నా వస్తే మనకు ఇక్కడ ప్లేస్ సరిపోదండి వెళ్ళడానికి సో చాలా మంది డిస్టెన్స్ నడవడానికి నడవడం అయితే చాలా కష్టమండి 2 వీలర్ లో వెళ్ళాల్సిందే మనకి ఇక్కడ రెండు ఇల్లులు మాత్రమే ఉంటాయి మధ్య మధ్యలో వాటర్ ఫాల్ దగ్గర ఇక్కడ ఎక్కువ శాతం ఎద్దులు మేకలు ఇలాంటి ఉంటాయి కొంచెం జాగృతగా వెళ్ళండి ఎందుకంటే మాకు ముందే జల్లికట్ వచ్చేసింది మేమైతే చాలా భయపడ్డాము ఎద్దు అయితే మమ్మల్ని తరుముకుంటా వచ్చింది మనం చూస్తున్నాము ఇక్కడ అయితే భారీ సాయిలో ఎద్దులు అయితే ఉండడం జరిగింది కొంచెం జాగృతగా అయితే రాండి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనము కట్టగా 1.5 కిలోమీటర్ ఉంటుంది మనము వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి ఇక్కడ ఒక లేక్ ఉంది ఫ్రెండ్స్ మనకి వరదల తర్వాత ఈ వీడియో అయితే మేము తీయడం జరిగింది చుట్టూ మొత్తం ఫారెస్ట్ మధ్యలో అయితే వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ చూసినట్టయితే మనకు వరదల తర్వాత ఇది అయితే చాలా డ్యామేజ్ అయ్యింది చుట్టుపక్కల మనకు బ్రిడ్జెస్ లాక్ కడతారు కదా మా ఇక్కడ మనం చూసినట్టయితే ఒక లేక్ ఉంది ఈ లేక్ నుంచి నేను చూపిస్తాను బ్రిడ్జెస్ అయితే బాగా దెబ్బతిన్నాయని చెప్పొచ్చు వరదల తర్వాత ఫోటో షూట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ప్లేస్ లో మనకు చూసినట్టయితే మెయిన్ గా రామాపురం దగ్గర ఈ వాటర్ ఫాల్స్ రామాపురం వాటర్ ఫాల్స్ అంటారు ఇక్కడ చూసారు మొత్తం అయితే డ్యామేజ్ అయ్యింది మళ్ళా తిరిగి అయితే పునర్నిర్మించారు ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి మెయిన్ గా చూసినట్టయితే మనము చూసారుగా మొత్తం అయితే దెబ్బతినింది అని చెప్పొచ్చు ఎందుకంటే వరదల ప్రభావం ఎక్కువ జరిగింది కాబట్టి ఏపీలో తీవ్ర సాయిలో మనం ఇది మొత్తము బాగా అయితే కొంచెమైతే పాడవడం జరిగింది మనకు సిమెంట్ గోతాలు అవి కూడా ఏసారు చూస్తున్నాంగా మనకైతే విలేజ్ కైతే చానా చుట్టుపక్కల విలేజ్ కైతే చానా అయితే నష్టం అయితే జరిగింది మొత్తం ఫారెస్ట్ ఫ్రెండ్స్ ఇక్క నుంచి మనము కాలి నడకలో వెళ్ళాలి అక్క నుంచి 2 వీలర్స్ ఇక్క నుంచి కాలి నడక మనం చూస్తున్నాంగా ఎద్దులు అయితే ఎక్కువ శాతంలో కనిపిస్తాయి మనకు కొండ మొత్తము అందులో ఏంటంటే అడవి ఎద్దులు కాబట్టి ముగుతాడులు ఉండవండి మెయిన్ రీజన్ సో కొంచెం జాగృతగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మొత్తం మన కాలి నడకే వెళ్ళాలి సో ఇక్కడ చాలా అంటే కొంచెం ఇబ్బంది అయితే పడుతుంటాము మనం వెళ్ళడానికి ఎందుకంటే ఒకే రోడ్డు ఉంటుంది మనకు రోడ్డు కూడా అంత ఉండదు ఏదో మామూలుగా ఉంటుంది అంతే సో చాలా కష్టం మీద మనం ఆ వాటర్ ఫాల్స్ చేరుకోవాల్సి వస్తుంది ఈ రూట్ నుంచి అయితే మనకి ఇక్కడ చూసినాంగా దారి అయితే మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మొత్తం ఫారెస్ట్ లో వాటి లొకేషన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మార్నింగ్ టైమ్స్ వచ్చినట్టయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది నేను అయితే తక్కువ చేశాను వీడియో ఎందుకంటే లాగ్ ఎక్కువ అయిపోతుంది అనేసని మనకైతే చాలా అంటే చాలా డిస్టెన్స్ అయితే ఉంటుంది మనకు వాటర్ ఫాల్ చేరుకోవడానికి మనం చూస్తున్నాం మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్తో వెళ్ళడం కానివ్వండి ఫ్యామిలీస్తో కానివ్వండి ఎలా ఎక్కువ మంది వస్తుంటారు మెయిన్గా అయితే సండే పూట అయితే ఈ వాటర్ ఫాల్కి రావడానికి కొంచెము ఫ్యామిలీస్తో ఇట్లా రావడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్తో కానీ ఎందుకంటే సండే అంటే ఎక్కువ పూట ఉంటారు అందులో ఏమిటంటే మనకు పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ తిరుగుతుంటారు ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర చాలామంది పడిపోయారు సో దానివల్ల మనకు పోలీసు వాళ్ళు కూడా సేఫ్టీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీస్తో వచ్చేదానికి ట్రై చేయండి లేడీస్ అయితే ఎవరైతే ఉన్నారో సో అది ఎందుకు కూడా నేను తర్వాత చెప్తాను ఎందుకు అనేసని ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకు కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది మనం ఇక్కడ చూసాము ఇక్కడైతే నేను పైకి ఎక్కి చూపిస్తాము విజువల్తో మొత్తము ఫారెస్ట్ ఏరియా అండి మనకు మధ్యలో అయితే ఉండడం జరిగింది ఈ వాటర్ ఫాల్ దీన్ని రామాపురం వాటర్ ఫాల్ అని మనకు పిలవడం జరిగింది చూస్తున్నారు కదా చుట్టుపక్కల మొత్తం కొండ ప్రాంతాలే మనకి ఇక్కడ నుంచి అయితే ఫోటోషూట్కి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనము
ఫోటోషూట్ చేసుకోవాలంటే మార్నింగ్ టైం ఎక్కువ వచ్చాయని ట్రై చేయండి. మనం చూస్తున్నాంగా చాలామంది అయితే ఈ వాటర్ఫాల్కి వస్తుంటారు. ఇది అతి తక్కువ కాలంలోనే మనకు వరదల తర్వాత అతి తక్కువ కాలంలో ఈ వాటర్ఫాల్ అనేది ఫేమస్ అయింది. అంతకుముందు ఎవరికి తెలియదు రామాపురం దగ్గర వాటర్ఫాల్ ఉందనేసి అని. సో రీసెంట్గా ఇదైతే అభివృద్ధి చెందుతుందన్నమాట, అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియడము, ఇక్కడికి రావడము. సో అతి తక్కువ మందికి మాత్రమే ఈ వాటర్ఫాల్స్ తెలుసు ఇంకా. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్ప బయట వాళ్ళకైతే ఈ వాటర్ఫాల్ ఎక్కడుందని తెలియదు. దూర ప్రాంతం వాళ్ళకి ఇప్పుడైతే మొత్తం తెలుసుకుంటున్నారు రామాపురం దగ్గర కూడా వాటర్ఫాల్ ఉంది అనేసి అని. మనకైతే ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా డేంజరు. మనమైతే ఇప్పుడు వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మెయిన్గా మనం చూస్తున్నాము ఇక్కడైతే ఇక్కడ ఆవులు తోలుకునే వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఉప్పు వేసి ఆవులు వదిలిపెట్టేసి వస్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చేపలు కూడా పడుతుంటారండి. ప్రజెంట్ అయితే ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి. సో అయితే మనకు కెమెరాకి అయితే క్యాప్చర్ కాలేదు, అందువల్ల నేను తీయలేదు. సో మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళైతే ఏమన్నా వలలు ఇట్లా తెచ్చుకోండి. చిన్న చిన్న చేపలు అయితే ఉంటాయి ఇక్కడ మొత్తం. మనకు ఈ వాటర్ఫాల్ మొత్తం అయితే మనకు చేపలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. మనకి అది ఒక హ్యాపీనెస్గా ఉంటుంది ఈ ప్లేస్లో. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది వాటర్ఫాల్. ఇది మనకైతే అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు కాబట్టి, కానీ ఇక్కడ చాలా డేంజర్ ప్లేస్ ఇది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా డేంజర్ ఎందుకనేది కూడా నేను అప్పుడు చెప్తా అన్నాను కదా వీడియో మధ్యలో. సో ఈ ప్లేస్లో ఎక్కువ మంది డ్రింకర్స్ వస్తుంటారు మెయిన్గా ఇక్కడికి. సో లేడీస్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీస్తో రాండి, ఇంకెవరన్నా వెంట పెట్టుకొని రాండి. అంటే కొంతమంది లేడీస్ ఉంటారు కదా, తప్పుగా అనుకోకండి. అంటే వాటర్ఫాల్స్ దగ్గర అంటే జంట కొంచెం గ్రూప్గా వస్తుంటారు, ఒక ఇద్దరు ముగ్గురు అట్టా. సో అలా రాకండి, ఇంకా ఈ ప్లేస్లో మాత్రం రాకండి. ఎందుకంటే డ్రింకర్స్ ఎక్కువగా ఉంటారు ఇక్కడ. సో ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా మొత్తం ఇది, మనకు 2.5 కిలోమీటర్ మెయిన్ రోడ్కి. అందువల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మీకు. లేడీస్ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా అయితే ఈ వాటర్ఫాల్స్కి రావడం చాలా మంచిది, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే సారు వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఎవరో పడిపోయారు. ఎందుకంటే ఇక్కడ మొత్తము వరదల తర్వాత ఈ ఇక్కడ మొత్తం పాచి అనేది పడిపోయింది, దానివల్ల మొత్తం జారుతూనే ఉంటుంది. నేను కూడా పడ్డాను. ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం ఆ వాటర్ఫాల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కిందకి నేను మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుంది వాటర్ఫాల్ అనేది. వీడియో అయితే మీరు స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అయితే మీరు ఈ వీడియోని కోల్పోతారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి నేను ఫుల్గా చూపిస్తాను ఎలా ఉంటుంది ప్లేస్ ఏమిటి అనేసి అని. స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ వీడియోలో. ఈ వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో ఏంటి ఇంకా ఈ వాటర్ఫాల్ మనం పైకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు వరదల తర్వాత బండలు ఏవైతే ఉన్నాయో మొత్తం కొట్టుకోరావడంతో రోడ్ అనేది మనకు కొంచెము పైకి వెళ్ళడానికి కొంచెం చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సో లేడీస్కి అయితే ఇంకా ప్రాబ్లం ఉంటుంది. సో జాగ్రత్తగా అయితే వెళ్ళండి. అందులో పాచి ఎక్కువగా ఉంటుంది. మనకి కన్ఫామ్గా జారడం అయితే ఒకసారన్నా మీరు జారడం అనేది మీకు అనుభూతి అయితే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. వాటర్ఫాల్ అయితే చాలా బాగుంటుంది వ్యూ. అందరూ ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. కాకపోతే లేడీస్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీతో ఇంకెవరన్నా తీసుకురావడం చాలా మంచిది. ఒంటరిగా మాత్రం రాకండి ఈ వాటర్ఫాల్కి. మనమైతే వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా వ్యూ అయితే బాగుంటుంది. ఫొటోస్ కానివ్వండి, ఇంకేమైనా షార్ట్ ఫిలిమ్స్ ఇటాన్ని. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వాటర్ఫాల్ అనేది, రామాపురం వాటర్ఫాల్. మనకు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను కొన్ని ప్లేసెస్ అయితే తీయలేదు. ఎందుకంటే ఇక్కడ మనకు లేడీస్ ఎక్కువ మంది ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను కొన్ని ప్లేసెస్ అయితే తీయలేదండి. మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మీకు ఇంకా ప్లేస్ మంచి ప్లేసెస్ అయితే ఇక్కడ ఉంటాయి వాటర్ఫాల్ దగ్గర. సో వాళ్ళకి ప్రైవసీ ఉండాలి కల్పించాలనే ఉద్దేశంతో మనమైతే కొన్ని వీడియోస్ అయితే తీయలేదు ఇక్కడ. మనం చూస్తున్నాము ఇక్కడైతే వాటర్ఫాల్ దగ్గర వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమిటంటే మనము పై వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం బండలు ఎక్కాల్సి వస్తుంది. సో ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి. మేము కూడా చాలా కష్టపడ్డాము అక్కడ వెళ్ళడానికి. చూస్తున్నారుగా మీరే, మా వాడైతే మా బ్యాచ్లో మా వాడే చాలా టాల్, కానీ మా వాడు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు వెళ్ళడానికి.
చూసారుగా మనకైతే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది కానీ బండలు ఎక్కాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ వాటర్ ఫాల్ పైన ఇంకా వాటర్ ఫాల్ ఉంది కానీ అక్కడ వెళ్ళడానికి ఎవరు ఇంతవరకు అయితే సాహసించలేదంట మేము ట్రై చేద్దాం అనుకున్నాము కానీ అప్పటికే నాకు చెయ్యి అయితే డ్యామేజ్ అయ్యింది అందువల్ల నేను కూడా పైకి వెళ్ళలేకపోయాను మా వాళ్ళు కూడా ఇంకా వద్దనుకునేసాము వాటర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరందరూ ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి కొన్ని వాటర్ ఫాల్స్ అయితే అమౌంట్ కట్టాల్సి వస్తుంది ఇక్కడ ఏమంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కానీ జాగ్రత్తగా రండి మొత్తం పాచి ఉండడంతో ఇది కొంచెం డేంజర్గా ఉంటుంది మనం పై వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్ దగ్గర ఉండాలనుకుంటాము కానీ అది చాలా డేంజరు చాలామంది అయితే ప్రయత్నిస్తున్నారు కానీ జారిందంటే మాత్రం తీవ్రంగా ఉంటుంది పరిస్థితి ఫ్రెండ్స్ మనం చూసాముగా ఆ పైన వాటర్ కారే నుంచి అయితే పైకి వెళ్తారు కానీ ఎవరు ఇంతవరకు వెళ్ళలేదంట మనం ట్రై చేయాలన్నా కానీ మనకు చెయ్యి ఇంజూర్ అయింది కాబట్టి మనం పై వరకు వెళ్ళలేదు ఇక్కడనే ఉన్నాము ఇదే అండి మనకు పైనే స్టాపింగ్ కానీ దానిపైన లేక్ లాగా ఉంటుంది అని చెప్పారు అది 2 ఇయర్స్ ముందు వెళ్ళారంట మళ్ళీ దాని తర్వాత ఎవరు ఇద్దరు వెళ్ళారు చూసి చెప్పాలంట విలేజర్స్కి దాని తర్వాత ఎవరు వెళ్ళలేదు మేము ఇంకోసారి ఏమైనా ట్రై చేస్తాం వెళ్ళడానికి ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే మీకు అప్పుడే అవ్వలేదు ఇటు పక్క కూడా చిన్నగా వాటర్ వస్తుంది అది కూడా మీరు చూడొచ్చు ఆ వాటర్ కంపారిజన్ ఇక్కడ ఇంకా ఒక వాటర్ ఫాల్ అయితే లోపల ఉంది అని చెప్తున్నారు అది ఇంతవరకు ఎవరు చూడలేదంట ఆ వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది ఏమిటి అనేసి అని చూస్తున్నారు ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు వచ్చి విజిట్ చేయండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రైవసీ బాగుంటుంది కాకపోతే మీరు ఫ్యామిలీస్తో ఇలాంటి ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు అయితే మీకు చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఒంటరిగా వస్తే కొంచెం ఇబ్బంది కలుగుతుంది సో ఇది మీరు దృష్టిలో ఉంచుకోండి వాటర్ ఫాల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మీరు వచ్చి విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఇక్కడ చిన్న అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది వాటర్ ఫాల్ దగ్గర ఇది రామాపురం వాటర్ ఫాల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్ ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫ్రెండ్స్